తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండల వైఎస్ఆర్సీపీ గ్రామ నూతన సర్పంచ్ 1503 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా దంతులూరి వెంకట రాఘవరాజు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామ నూతన సర్పంచ్ దంతులూరి వెంకట రాఘవరాజు గ్రామ సర్పంచ్ అఖండ మెజారిటీతో 1530 ఓట్లతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు 2:14 ఐపోలవరం గ్రామ సచివాలయంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఐపోలవరం గ్రామం అంతటా అత్యంత ఘనంగా ఊరేగింపు జరిగింది. పిమ్మట ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు పివి సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గం ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ ఐపోలవరం మండల కన్వీనర్ పెన్నమరాజు, వెంకటపతిరాజు, ఎస్ఈసెల్ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, జడ్పీటీసీ అభ్యర్థి ముదునూరి సతీష్ రాజు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భూపతిరాజు చండీబాబు గారికి, నా ప్రియమిత్రుడు, నాకు అత్యంత సన్నిహితుడు, నాకు రాదు మాట్లాడడం రాదు అంటే అందరి మనసులను, ఇక్కడ ఉన్న అందరి మనసులను గెలుచుకున్న వాసిరాజు గారికి, మండ వెంకన్న గారికి, పెద్దలు చక్రం గారికి, పినమరాజు శ్రేణి గారికి, సతీష్ రాజు గారికి, మిత్రుడు విత్తనాల శ్రేణికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర గ్రామాల నుంచి వచ్చేసిన కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, అలాగే అగ్నికుల క్షేత్రీయ డైరెక్టరు మన కాటం సత్యరాజు గారికి, మాజీ సర్పంచులకు, అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ వచ్చేసిన పోలవరం ప్రజలందరికీ ముందుగా ఎంతో అభిమానంతో ఒక గొప్ప తీర్పిచ్చి ఇవాళ వైపు చూసేలాగా అద్భుతమైన ఒక ఓటర్ తీర్పునిచ్చిన ఇక్కడ ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, నా అన్నదమ్ములు కావచ్చు, అందరికీ కూడా ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా